హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, జుట్టు పెంచుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఎక్కువగా షాంపూలు మారుస్తూ ఉంటారు, హెయిర్ ప్యాక్స్తో పాటు పార్లర్కి వెళ్ళి రకరకాల హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారండి. వాటి వల్ల మన డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, కానీ ఫలితం మాత్రం ఏమాత్రం ఉండదండి. చాలా సింపుల్గా ఈజీగా తలస్నానం చేస్తూనే మన జుట్టును పెంచుకోవచ్చండి. అది కూడా మన ఇంటి దగ్గర ఉండే మందారాకులతోనే మన జుట్టును పెంచుకోవచ్చండి. వీటిలో ఉండే పోషకాలు, విటమిన్స్, ఖనిజాలన్నీ కూడా జుట్టు కుదుల్ని బలోపేతం చేసి జుట్టును శరవేగంగా పెంచడానికి సహాయం చేస్తుందండి. ఒకే ఒక మందార ఆకులతో మన జుట్టుని ఎలా పెంచుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక 4 నుంచి 5 మందార ఆకులు తీసుకుందామండి. ఆకుల పైన, పువ్వుల పైన ఎక్కువగా డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం జుట్టుకు వాడుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మందార ఆకులను యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ విధంగా మనం మందార ఆకుల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందామండి. మగవాళ్ళు అయితే జుట్టు రాలిపోయి బట్టతల ప్రాబ్లం వస్తుందండి, ఆడవాళ్ళు అయితే జుట్టు ఎక్కువగా ఫ్రంట్ భాగం రాలుతూ ఉంటుందండి. ఇలా మనం పాపిడి తీసుకుంటాం కదా, ఆ ప్లేస్లో ఎక్కువగా జుట్టు రాలి మాడి భాగం అంతా కూడా పలచగా కనబడుతూ ఉంటుందండి. మరి మనం ఎంత అందంగా ఉన్నా కానీ జుట్టు ఒత్తిగా ఉంటేనే మరింత అందంగా కనబడతామండి. మందారాకుల్లో ఉండే బీటా కెరీటిన్ జుట్టు అంతా కూడా ఒత్తుగా, దృఢంగా, పొడవుగా పెరగడానికి అయితే ఉపయోగపడుతుందండి. ఇలా మనం ఒక గిన్నెలో 1 గ్లాసు హాట్ వాటర్ని తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇక్కడ మరగబెట్టుకుని ఉంచుకున్నాను. మనకి ఇక్కడ 1 గ్లాసు వాటర్ అయితే సరిపోద్దండి. మనం ఆల్రెడీ మందార ఆకులను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మందార ఆకుల పేస్ట్ని వేడి నీళ్ళలో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా వాటర్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. ఇలా మనం వేడి నీళ్ళలో ఈ పేస్ట్ని యాడ్ చేయడం వల్ల ఆకుల్లో ఉండే విటమిన్స్, పోషకాలు, ఖనిజాలు అన్నీ కూడా త్వరగా బయటికి రిలీజ్ అవుతాయండి. దీనిపైన మూత పెట్టేసుకుని 1 గంట పాటు పక్కన పెట్టాలండి. 1 అవర్ పాటు బాగా నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ జెల్ కింద తయారవుద్దండి. ఈ మందార ఆకుల జెల్లో మన తలకు వాడడం వల్ల ఎక్కడైతే జుట్టు రాలిపోయిందో ఆ ప్లేస్లో వెంటనే మరలా కొత్త జుట్టు వచ్చేలా చేయడంలో ఈ జెల్ అయితే ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇలా నానబెట్టుకున్న ఈ జెల్ని వేరే బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసుకుందాము. ఇలా వేస్టేజ్ ఏమి కూడా కిందకు రాకుండా ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల మన తల అనేది అస్సలు చిక్కిలు పడకుండా చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అండి. ఇలా మనం జెల్ని మన జుట్టుకు వాడితే కనుక మన హెయిర్ అంతా కూడా సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా మెరుస్తూ ఉంటుందండి. ఇలాంటి జెల్ మనం బయట మార్కెట్లో కొందామన్నా దొరకదండి. ఇలా తయారు చేసుకున్న ఈ జెల్ని 2 రకాలుగా మన తలకు వాడుకోవచ్చండి. ఇందులో విటమిన్ ఈ ఆయిల్ 2 క్యాప్సూల్స్ యాడ్ చేసుకోవాలండి. కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది, అలాగే జుట్టుకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. హెయిర్ అనేది హెల్తీగా పెరగడానికి విటమిన్ ఈ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనం ఈ జెల్ని 2 రకాల పద్ధతిలో మన జుట్టుకు వాడొచ్చండి. ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్గా ఈ జెల్ని అయితే జుట్టుకు అప్లై చేసుకోవచ్చు అండి. తలస్నానం చేసే 1 అరగంట ముందు ఈ జెల్ని జుట్టు కుదుళ్ళు మొదలు నుంచి చివరి వరకు కూడా బాగా అంటేటట్టుగా మన తలకు అప్లై చేసుకోవాలండి. ఇది పాయి పాయలుగా విడదీసుకుంటూ మన స్కాల్ప్కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా జుట్టు కుదులకు పోషణ అంది, జుట్టు కుదులు అన్నీ కూడా బలోపేతం అవుతాయి, మన తలలో ఉండే చుండ్రుని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుద్దండి. 1/2 అవర్ మన తలపై ఉంచుకోవాలి. 1/2 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలండి. రెండో పద్ధతి కూడా ఏంటంటే మీరు రెగ్యులర్గా ఏ షాంపూని అయితే వాడుతున్నారో అదే షాంపూని ఈ జెల్లో యాడ్ చేసుకోవాలండి. మీ హెయిర్కి ఎంత షాంపూ పడుతుందో అంత షాంపూని ఈ జెల్లో కలుపుకోవాలండి. జెల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. షాంపూ చేసేటప్పుడు డైరెక్ట్గా మన తలపైన అప్లై చేసుకోకూడదండి. డైరెక్ట్గా మన తలకు అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది, పొడిబారిపోయినట్టు అయిపోద్దండి. మీరు అలా డైరెక్ట్గా చేయకుండా ఇలా మందార ఆకుల జెల్లో షాంపూని యాడ్ చేసుకుని తలస్నానం చేయడం వల్ల మన తలలో ఉండే మట్టి మురికి తొలగిపోవడంతో పాటు హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఇలా షాంపూ చేయడం వల్ల షాంపూలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ని తగ్గించుకోవచ్చండి.
అలాగే తలస్నానం చేస్తూనే మన హెయిర్ ను పొడవుగా ఒత్తుగా దృఢంగా పెంచుకోవచ్చు. మీరు ఇలా రెగ్యులర్ గా వారం క్రీమ్ సార్లు వాడుతున్నట్టయితే మీ జుట్టు పొడవను చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి. అంత పొడవుగా జుట్టు పెరుగుద్ది, ఒత్తుగా కూడా మన జుట్టు ఉంటుందండి. ఇలా షాంపూని కలుపుకుని తలస్నానం ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా తలపైన కుంకుడు రసం పోసుకుంటున్నట్టుగా పోసుకుంటూ తల అంతా కూడా బాగా రుద్దుకోవాలండి. గోరువెచ్చని వాటర్ తో హెడ్ వాష్ చేయాలండి. వారానికి 2 సార్లు ఈ షాంపూని ఫాలో అవుతున్నట్టయితే నెల రోజుల్లోనే పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి రిజల్ట్. అయితే నేను ఆల్రెడీ ట్రై చేశాను, చాలా బాగా వర్క్ అయింది. మీరు కూడా ఈ రెమెడీని ఫాలో అవ్వి పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోండి. మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.